ఆయనే కాబట్టే మీరు తెలుసుకొని ఇక్కడికి వచ్చాం. మీరు నేను ఒక సాట ఆడదానిగా ఒక ఆడదాని కష్టం తెలిసిన వ్యక్తిగా మాట్లాడాలి. మీకు తెలియాల్సి వచ్చి మీ ఆయన గురించి వచ్చారు. ఆయన లేరు విషయం చెప్తారా మీతో వార్తల గురించి ఓకే తల్లి గారు చూడమ్మా ఇంత దరిద్రంగా మేము మిమ్మల్ని అడిగి లోపలికి వచ్చాను. అమ్మా రావచ్చు అడిగి లోపలికి వచ్చాను. నేను నీకు చెప్పాను ఐడి కార్డు ఉంది మీ దానిక విజిటింగ్ కార్డు ఉంది మొత్తం అన్ని ఉన్నాయి. అవన్నీ ప్రూఫ్లతో పాటు వచ్చాను. సాటి మాదిగా ఆడబిడ్డని నా మీద రాయడానికి చేతులలో వచ్చినాయండి. మీకు రండి మరి మాట్లాడదాం విషయం తెలుసుకుందాం. మీరు నేను కలిసి పోరాడదాం. సజ్జనరావు గారు ఒక మాట నా మాట వినండి. మీ మాట చెప్పారు కదా, మీ మాట చెప్పండి. దౌర్జన్యం ఎవరు చేశారండి? మీరు చేసిన దానికైనా మీరు చేసిన అవమానకైనా దౌర్జన్యం చేసేది ఏం కాదు. రండి మీరు నేను కలిసి పోరాడదాం. రండి మీరు నేను కలిసి పోరాడదాం. రండి ఎవరు రాశారు ఇప్పుడు మీ మీద అభియోగం వేసా? రండి రమ్మనండి చెప్తాం. మీరు నేను కలిసి పోరాడదాం. రండి సాటి ఆడపిల్లకి సాయం చేయడానికి రండి. మీరు సంబంధం లేనప్పుడు మీకు సంబంధం లేదని ఆ రోజు చెప్పాలి. సూర్య పేపర్ మీ పేరు మీద వచ్చినప్పుడు చెప్పాలి. నాకు వేరే నాగేశ్వరరావు చెప్పాడు ఫోన్ చేసి సూర్య పేపర్ నాకు సంబంధం లేదని. అది నాకు తెలుసు పత్రికలో వచ్చిన మ్యాటర్ కాదు. కావాలని రాసి క్రియేట్ చేస్తున్నారు. పట్టుకోమనండి పట్టుకోమనండి. ఆయన రామన్నండి ముందు పట్టుకోమనండి. నేనేమంటానంటే నిజంగా మీరు గనక చేయలేదు అనుకుంటే గనక మీరు నేను కలిసి పోరాడదాం. ఒక మాదిగా ఆడబెట్టి అన్యాయం జరిగింది. రండి ఎందుకంటే మీ మీద అభియోగం ఉంది కాబట్టి మీరు కూడా కనుక్కోండి. ఇప్పుడు మీరు ఇది ఫస్ట్ టైం కాదు కదండి సత్యనారాయణ గారు మీరు మా రాసింది. ఎందుకంటే మా సౌమ్య మీద రాశారు, మా తంగిరాల సౌమ్య మీద రాశారు, మా మీద రాస్తున్నారు. ఓకే తప్పుడు కథనమని మీరు ఒప్పుకున్నారు కాబట్టి మన ఇద్దరం కలిసి పోరాడదాం. రండి తెలుస్తే రండి. ఇప్పుడు అదే అంటున్నాను కదా, మీరు నేను కలిసి పోరాటం చేస్తారండి. ఎవడు రాశాడు నాకు ఈరోజు ఎవడు రాశాడో అది తెలియాలి నాకు. ఎవడు ఈ తప్పుడు కథనాలు రాస్తున్నాడో అది నాకు తెలియాలి. మీరు నాకు సహాయం చేయండి. మీరు కనుక రాకపోతే మీరు సహాయం చేయండి లేదని మీరు నిరూపించుకోండి. ఇది మీది కాదని నిరూపించుకోండి. సోషల్ మీడియాలో ఏది పడుతుంది రాసేస్తాము, మాది కాదని చెప్పేసి ఒప్పుకోరు కదా. సైబర్ క్రైమ్ కి మీరు ఇచ్చారు కదా, మేము ఇస్తాం. మేము ఇస్తే ఎలాగో తీసుకోవట్లేదు. డీసీపీ ఆఫీస్ కి వెళ్తానంటేనే మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. సైబర్ క్రైమ్ కి దేవుడు ఎరుగు మా మొహాలకి. అలాగే ఓకే డన్, ఇదే మాట మీద ఉండండి. ముందు మీరు ఎవడు రాశాడో వాడు
ఫిల్ట్ పట్టుకోవాలి ముందు ముందు ఫిల్ట్ పట్టుకోండి ఎవడ రాసారు నేను మీరే రాసారని చెప్తున్నాను నిరూపించుకోవాల్సిన బాధ్యత మీదే నేను ఎవడికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు నా కడుపులా బాధరేని ఎవడికి క్షమాపణ చెప్పను నేను ఒకటే చెప్తున్నా నేను ఒకటే చెప్తున్నా ఇది ఎవడైతే రాసాడో ఎవడైతే రాసాడో అంటున్నారు రండి రమ్మనండి వాడిని వాడిని రమ్మనండి నాకు క్షమాపణ చెప్పించండి వాడు ఎవడైతే రాసాడో వాడిని క్షమాపణ చెప్పమనండి అప్పుడు మీరు రాయలేదన్న సంగతి తెలుసు అప్పుడు నేను మీకు క్షమాపణ చెప్తాను ముందు ఆడొచ్చి నాకు క్షమాపణ చెప్పాలి ఎవడు రాసాడో ఆని తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పెట్టండి అప్పుడు నేను మీకు క్షమాపణ చెప్తా ఆని తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర నా కాళ్ళ దగ్గర పెట్టండి ఆడిని తెలుసుకురండి మరి మీ దగ్గర నుంచి వచ్చింది కదా మీ దగ్గర నుంచి కూడా వచ్చింది కదా రండి చూద్దాం ఒకసారి మీరు చెప్పేది ఇంతవరకు నేను విన్నా నేను చెప్పేది వినండి ఒక సాటి ఆడబిడ్డగా మీ ఇంట్లో ఆడబిడ్డగా మీరు కూడా బయటకు రండి ఇద్దరం కలిసి పోరాటం చేద్దాం ఇద్దరం కలిసి తెలుసుకుందాం ఎవడు పట్టాడో వాడిని నా కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెట్టండి అప్పుడు నేను మీకు క్షమాపణ చెప్తా అంతవరకు కూడా నేను పోరాటం చేస్తానే ఉంటా మీ మీద కూడా నేను న్యాయ పోరాటం చేస్తా మీ మీద కూడా పెడతా నేను అలాగే మీరు సైబర్ క్రైమ్ కు మీరు ఇవ్వండి మీరు ఇస్తే ఎలాగో తీసుకోండి కదా 24 గంటలు ఎమ్మెల్యేల చుట్టూ ఎమ్మెల్సీల చుట్టూ ఇక్కడ ఉన్న వైసీపీ వాళ్ళ చుట్టూ తిరిగేది మీరే చెప్పండి మీరు కూడా చెప్పండి సైబర్ క్రైమ్ చెప్పండి ఒకసారి నేను మాట్లాడతా ఒకసారి ఎంతమంది మీద రాశారండి ఎన్ని రాశారండి ఆ వార్త వార్త నిజంగా రాసిన నిజంగా రాయకపోతే మీరు ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చి కూర్చునేవాళ్ళు ధైర్యంగా వచ్చి కూర్చునేవాళ్ళు అక్కడే తెలుస్తుంది మీ తలకు ధైర్యం అన్నది నల్ల మనోహర్ రెడ్డిని పార్టీలో దీకేవారు లేరు నేను వస్తే ఏడ ఇబ్బంది అవుతుందని నన్ను రానియ్యారు మీటింగ్ లో నేను వస్తే నాకు అన్నిటి ఫేస్ చేయడం తెలుసు నేను కూడా రౌడీ చేసిన నల్ల మనోహర్ రెడ్డికి ఈ బ్యాక్గ్రౌండ్ మాకు తెలియదు నాకు రౌడీగా గుండా కూడా చేసారు 100% మనోహర్ రెడ్డి హంగుల ఆర్భాటాల మంది జన సమీకరణ చేసినాడు కానీ వేదికను కూడా ఎక్కనియలేదు చెప్తా నేను అనుకున్నంతగా పార్టీ నుంచి నాకు సపోర్ట్ దొరకలేదు ఇంతవరకు పార్టీ పరంగా కానీ పదవుల పరంగా